కానీ పని చేయడానికి కానీ బాత్రూమ్ చేయడానికి కానీ పోస్ట్ మార్టం వారి కావాల్సింది పోస్ట్ మార్టం చేయించుకోవడానికి కానీ సుమారు ఒక ఐదు ఉండాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు ఎవరు లేదు మన దగ్గర హాస్పిటల్ పోస్ట్ ఐదు ఉన్నటువంటి మెంబర్స్ సుందర్ గారు చైర్మన్గా ఉన్నారు, తర్వాత సుబ్బారావు గారు మెంబర్గా ఉన్నారు, ధనలక్ష్మి గారు మెంబర్గా ఉన్నారు, శ్రీనివాసరావు గారు మెంబర్గా ఉన్నారు, అవసర గారు గారు మెంబర్గా ఉన్నారు, ఆంజనేయ శాస్త్రి గారు రిటైర్ అయ్యారు, ఆయన అయ్యారు, ఈ శాస్త్రి కూర్చోడు వచ్చారు, వారికి కూడా ఇబ్బంది చేశారు, చేయాలి. తర్వాత నేను కన్వీనర్గా ఉన్నాను. ముందుగా మన హాస్పిటల్ గురించి మన హాస్పిటల్ మన మన హాస్పిటల్లో ఏమేమి వచ్చారు ఓపెన్ చేసుకుని 3,665 దాకా వచ్చింది. అవుట్పేషన్ మాకు 2,700 వచ్చారు. తర్వాత ఈ పేషెంట్ వచ్చి 1,750 మనం ఖర్చు పెట్టాలి. దాని మొత్తం కోట చేసింది ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇంకా ఈరోజు డాక్టర్ గారు దీనికి ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ ప్రోగ్రెస్ వివరించడం జరిగింది. ఎంతమంది అవుట్ పేషెంట్స్ వచ్చారు, ఎంతమంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు, ఎన్ని ఆపరేషన్స్ చేశారు ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కాక ఒక 5 లక్షలు ఫండ్ ఇయర్లీ ఫండ్ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఆ ఫండ్స్ని వెయిట్ వాడాలనే దాని గురించి కూడా ఈరోజు ఈ మీటింగ్లో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ ఒక గైనకాలజిస్టు, ఇద్దరు స్టాఫ్ నర్సు, 4th grade స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇది వెంటనే మీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి త్వరలోనే అది ఇక్కడికి వచ్చేటట్టు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. మరియు హాస్పిటల్ మెయింటెనెన్స్కి వీటికి ఒక 50 లక్షల శాంక్షన్ గవర్నమెంట్ చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి టెండర్లు కూడా త్వరలోనే కాల్ఫర్ చేస్తారని చెప్తున్నారు. అది కాదు చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే అవి కూడా పర్స్యూ చేస్తూ హాస్పిటల్ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము. అలానే 4 నెలల నుంచి గవర్నమెంట్ గ్రేడింగ్స్ ఇస్తుంది. ఆ గ్రేడింగ్స్లో లాస్ట్ 4 మంత్స్ నుంచి దర్శి హాస్పిటల్ ఏ గ్రేడ్లో ఉంటాం ఎంతో మంచి విషయం. డాక్టర్స్కి ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో బాగా మీరు సర్వీస్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనుకుంటున్నారు. ఏదైనా చేయాలంటే దృష్టిని తీసుకొస్తే మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీకు కావాల్సినవి అన్నీ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.